ప్రోబయోటిక్ అనే పదం మనకు ఎప్పుడు ఎందుకు అక్కర్లేదు? అప్పుడు మనం పచ్చళ్ళు బాగుతున్నాం కాబట్టి ఈ పచ్చళ్ళన్నీ ప్రోబయోటిక్స్, ఈ మామిడికాయ ఆవకాయలు ఈ పచ్చళ్ళు ఇవన్నీ ప్రోబయోటిక్స్, నేచురల్ ప్రోబయోటిక్స్. అవి తిన్నాను మనకు ప్రోబయోటిక్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు అవన్నీ మాకు పక్కనెట్టాం కాబట్టి మళ్ళీ ఏ తినాల్సి వచ్చింది అనమాట. మనం అలా అలా సప్లిమెంట్స్కి వెళ్ళిపోతున్నాం. విటమిన్ డి లేదు, పొద్దున వెళ్తే బోర్డు వెళ్తుంది, వెళ్దాం. విటమిన్ డి టాబ్లెట్ వారానికి ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలంటే రా వేసుకుంటాం ఇంట్లో కూర్చొని. ఫ్రీగా దొరికేటట్టు కూడా మనం తెలియట్లేదంటే విటమిన్ డి లోపం ఎందుకు వచ్చింది అంటే విటమిన్ డి ఎక్కడ ఉంటుందో కొంత తెలియదు మనకి. అంటే పొద్దున్నే సూర్యుడు ఎండలో తిరిగితే విటమిన్ డి వస్తాయనే విషయం కూడా చాలామంది తెలియదు. విటమిన్ డి టాబ్లెట్ వారం కోసం వేసుకుంటే విటమిన్ డి వస్తాయని తెలుసు, అది ఈజీగా వేసుకుంటాం. కాల్షియం లేదు, కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే వేసుకుంటాం. కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే కాల్షియం వంట పడుతుందా? తిన్న దాంట్లోంచి కాల్షియం. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నామండి, ఇంట్లో నలుగురు ఉన్నాం, నలుగురు అదే ఫుడ్ తింటున్నాం, కానీ ఒకరికి కాల్షియం డిఫిషియన్సీ వచ్చింది, మరి మిగతా వాళ్ళు కూడా రావాలి కదా. ఒకరికి ఎందుకు వచ్చింది అంటే అర్థం ఏంటి? మీ జీర్ణ వ్యవస్థలో ఆ కాల్షియం తీసుకోవట్లేదు, ఉన్న ఫుడ్లోంచి బాడీ కాల్షియం అబ్జర్వ్ చేసుకోవట్లేదు. అక్కడ కూడా చిన్న తేడా వచ్చింది, దాన్ని సెట్ చేయాలి. కానీ కాల్షియం లేదని కాల్షియం టాబ్లెట్ అయితే తీసుకుంటుంది రోజు. ఇంకా ఆర్టిఫిషియల్ కాల్షియం కోసం అలవాటు పడుతుందన్నమాట, బయట నుంచి నువ్వు నీకెందుకు ఇంకా అని మొత్తం తీసుకోవడం మానేస్తుంది. అది కాదు లాజిక్. నువ్వులు తిన్నావు అనుకోండి, కాల్షియం అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. నువ్వులు తిన్నావు, బెల్లం నువ్వులు ఉండ చేసి తిన్నావు అనుకోండి, ఆ కాల్షియం డిఫిషియన్సీ వాళ్ళకి ఓ వారం పదిలో పెట్టాం అనుకోండి, అప్పుడు తిన్న ఫుడ్లోంచి కూడా కాల్షియం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలో అది నేర్పుతుంది. అలా అన్నమాట. అలా మనం అలా చిన్న చిన్న వాటిని సింపుల్గా పోయే వాటిని కూడా మనం మెడిసిన్స్కి సప్లిమెంట్స్కి డిపెండ్ అయిపోతున్నాం. ఇవన్నీ ఎవరికంటే ఆ కంట్రీస్ వాళ్ళు, పాపం వాళ్ళకి ఏంటి ఎండ ఉండదు, ఏం ఫుడ్లో కాల్షియం ఉండదు, వాళ్ళకి ఏముంటుంది చీజు బటర్ తప్ప ఏముండదు పాపం, వాళ్ళకి ఏముండవు విటమిన్స్ ఉండవు వాళ్ళకి పాపం. కాబట్టి వాళ్ళకి సప్లిమెంట్స్ వాడాలి. మనకి ఆవకాయలు ఎలా ఉంటాయో వాళ్ళకి కాల్షియం డబ్బాలు అలా ఉంటాయి, పెద్ద పెద్ద అంతేనా. కాల్షియం మాత్రలు 3 సంవత్సరాలు సరిపడే టిన్లు ఉంటాయి అక్కడ, అందులో టిన్లు కొనుక్కుని వాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అవసరం పడదు, వాళ్ళు ఉన్న వాతావరణంలో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది. మనకి అన్నీ న్యాచురల్గా ఉన్నాయి, మనమే వాళ్ళ మనం రోజు కాల్షియం తీసుకోగలం. అలా ఏంటంటే ఇలా చిన్న చిన్నవి మనం నెక్స్ట్ పిల్లలు చెప్పగలిగాం అనుకోండి, విటమిన్ డి క్యాప్సూల్ వేసుకోక్కర్లేదు, నువ్వు చక్కగా పొద్దున్నే ఎండలోకి వెళ్ళి చెమట వచ్చేలా చెయ్యి, ఆ ఎండకి ఆ చిరు చెమట పడితే నీకు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అనే మనం చెప్పగలగలమాట. నెల్లేరు తిను, నీకు కాల్షియం ప్రాబ్లం ఉండదు, బాగా ఎదగాలనుకుంటాడు, జిమ్కి వెళ్తే ఎదిగిపోతాను అనుకుంటాడు. అంటే పిల్లలకు చాలామంది కోరుకుంటుంది ఆ పొడుగు కావాలని, సల్మాన్ ఖాన్ లాగా పాపం వీళ్ళేమి ఎంతే ఉంటారు, వీళ్ళకేమో అవ్వదు, ఆ జిమ్కి వెళ్తారు స్విమ్మింగ్కి వెళ్తారు ఏం చేసినా అవ్వదు. అది కాదురా, నువ్వు నల్లేరు తిను లేకపోతే నువ్వులు తిని పాలు తాగు, అప్పుడు నీ బోన్ బాగా ఎదుగు పొడుగుగా ఎదుగుద్ది అని చెప్పారు అనుకోండి. నల్లేరు తింటే నల్లేరులో ఎదుగుతావు పొడుగుగానే, నీకు ఎంత ఎత్తుకోవాలి అంత ఎత్తు ఎదిగిపోతావు ఆ ఎదిగే వయసులో. అది చేయాలి కానీ ఆ జిమ్లకి వెళ్ళి అక్కడే కింద మీద పడి దానివల్ల ఇంకో ప్రాబ్లం. అలా ఏంటంటే అలా మనం చెప్పగలిగితే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదైతే మిస్ అయ్యామో అవన్నీ మనం తర్వాత చెప్పగలం. చెప్తే అప్పుడు మనం ఇలా వైద్యం కోసం తిరగక్కర్లేదు, ఆలు తిరగక్కర్లేదు. గౌట్గా ఉంటుందండి, ఎందుకు ఉండదు గౌట్గా ఉంటుంది. జనరల్గా గౌట్కి మందుల కన్నా ఒక మంచి పరిష్కారం ఏంటంటే ఇంట్లోనే ఎండుగజ్జ్వరం, ఎండుగజ్జ్వరం కాయలు ఉంటాయి కదా, రోజుగా కాయ తినండి, నెమ్మదిగా మీకు గౌట్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎండి ఖర్జూరం కాయ మరి సివియర్గా ఉంటే మందులు వాడదాం, సివియర్టీ తగ్గిపోద్ది, తర్వాత ఖర్జూరం తింటే పోద్ది. కౌట్ ఎవరికైనా డౌట్ ఉంటే ఎండి ఖర్జూరంతో పోయిన వాళ్ళు ఉన్నారు, ఎండి ఖర్జూరం ఒక మంచి రిలీఫ్ అంటే పోద్ది. నమస్తే అండి సార్, నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి, అది నేను తర్వాత యూట్యూబ్ నుంచి నేను ఫాలో అయ్యారని. తర్వాత యాక్చువల్గా నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండి, 5 డిస్క్స్ కూడా ఆయనకి ప్రాబ్లమ్ వచ్చినాయి, అది ఆయనకి సర్జరీకి కూడా పనిచేయదని చెప్పారండి. అయితే మాకు ఎలాగా ఆయన బెడ్ రెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం. అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ అయితే పక్కన పెట్టేశారండి, మీకు ఇవన్నీ వద్దు, ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి. అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు 5 డిస్క్లో 3 డిస్క్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి, క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం. తర్వాత మా బాబుదండి, సార్ అడిగి సిజర్స్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు, ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి. అలాగే ఇప్పటికే 2 ఇయర్స్ అయింది, ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడికి 4 మంత్స్ నుంచి వస్తున్నాము,
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 మెంబర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది, జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 మంత్స్కి ఇది 2nd మంత్, ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి.